హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మీ ప్రవీణ్ ఈరోజు కూడా ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చానమాట. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఎవరో కాదండి, ఆల్రౌండర్ రవి గారు. ఆల్రౌండర్ రవి గారు ఇప్పుడు ఈరోజు మనకి మన స్టూడియోలో ఉన్నారు. అలాగే మంచి మంచి వాయిస్లు ఇమిటేట్ చేస్తారు, స్పెషల్ వాయిస్లు, అలాగే అరుదైన వాయిస్లు చేయడంలో ఆయన చాలా ప్రత్యేకమైన దిట్ట అనమాట. ఇప్పుడు ఆయనతో మనం స్టూడియోలో ఉన్నాం. హాయ్ సార్. హాయ్ ప్రవీణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హైఫై నెట్వర్క్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ప్రవీణ్ చెప్పినట్టుగానే సో మిమిక్రీ వాయిసెస్ గురించి కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి ఇలాంటి చక్కటి అవకాశం కల్పించినటువంటి సో టీవీ వాళ్ళకి, ప్రేక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, మిమిక్రీ అంటే అసలు ఏమిటి? ముందు అసలు మిమిక్రీ మీద మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది సార్? ఫస్ట్ ఇంట్రెస్ట్ అంటే నాకు స్కూల్ లెవెల్ నుంచే బాగా మిమిక్రీ అనేది బాగా చేసేవాడిని, ఎవ్వరు నేర్పించలేదు అసలు ఎవ్వరు కూడా నాకు. అంటే 6th or 7th class నేను మాది పశ్చిమ గోదావరి జిల్లాలోనే జంగారెడ్డి మండలం, నేను 2వ స్థాయి అన్నమాట మిమిక్రీలో. అంటే అది చిన్నప్పటి నుంచి స్కూల్లో బాగా అలర్ చేయడం, మాస్టర్లు నేర్పించడం, ఇవన్నీ చేయడం వల్ల బాగా కోచ్ చేష్టలు ఎక్కువ చేయడం వల్ల కృష్ణ గారి వాయిసెస్ అవన్నీ ఎలా ఉండేవి ఏంటి అని అప్పట్లో నేను యూట్యూబ్లో శివారెడ్డి గారి వీడియోస్ చూడడం, తర్వాత శివారెడ్డి గారి వీడియోస్ చూసిన తర్వాత షరీఫ్ గారు మా ఊరు వచ్చారు, సో మిమిక్రీ షరీఫ్ అన్న, అసలుకి ఆయన మిమిక్రీ చేస్తుంటే జనాలందరూ ఎన్టీఆర్ డైలాగులకి, జూనియర్ ఎన్టీఆర్ డైలాగులకి చప్పట్లు విజిల్స్ ఇవన్నీ చేస్తుంటే ఫస్ట్ అక్కడ ఆసక్తి కలిగింది నాకు. శివారెడ్డి గారిని టీవీలో యూట్యూబ్లో చూసే ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత అక్కడ ఆసక్తి కలిగింది మిమిక్రీ మీద. అప్పట్లో స్కూల్ లెవెల్లోనే ఏం చేసామంటే మామూలుగా కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు ఇలాంటి భాషలు చేసాం. కానీ వీళ్ళు ఒక కొత్త ట్రెండ్ని బాగా చేయడం వల్ల నాకు మెయిన్ వాళ్ళ ద్వారా నాకు బాగా ఇంట్రెస్ట్ అనేది కలిగింది. ఇంకా తర్వాత ఇంట్రెస్ట్ వేరు, అభ్యాసం చేసి ప్రాక్టీస్ చేసి అండ్ మనం దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం వేరు. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దానికి మన హార్డ్ వర్క్ అనేది, కొత్త కొత్త వాయిసెస్ అనేది ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనం ఏదైనా వాయిసెస్ని ప్రజెంటేషన్ చేయగలుగుతాం. లేదంటే చాలా కష్టం అనమాట. ప్రతి ఒక్కరికి ఉంటుంది మిమిక్రీలో మనకంటూ మంచి ఇది రావాలని. దాన్ని రావాలంటే మనం ఏం చేయాల్సింది ఏంటంటే కొత్త వాయిసెస్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఎర్లీ మార్నింగ్. రైట్. మిమిక్రీ అంటే ఇప్పుడు మీరు మొదట స్టార్ట్ చేసిన వాయిస్ ఏంటి? అంటే మనం మిమిక్రీ స్టార్ట్ చేస్తాం, మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన వాయిస్ ఏంటి, అది మా ప్రేక్షకుల కోసం మీరు వినిపించాలి. మిమిక్రీ అంటే ఏ మిమిక్రీ కళాకారుడైనా ఇప్పుడు ఏ మిమిక్రీ గారు ఎక్కువగా స్టార్ట్ చేసేది 4 వాయిస్లు, కృష్ణ గారు, నందమూరి తారక రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, ఇలాగా కొంతమంది వీళ్ళతోటి స్టార్ట్ చేస్తారు ఏ మిమిక్రీ కళ. అలాగే నా కూడా నా ప్రస్థానం కూడా అక్కడ నుంచే ప్రారంభమైంది. సరదాగా కృష్ణ గారు చేస్తే ఎలా ఉంటుంది, కృష్ణ గారు వాయిసెస్ అప్పట్లో ఎన్టీఆర్ గారు వాయిసెస్ ఇవన్నీ చేసేవాళ్ళం. అంటే స్కూల్ లెవెల్లో అప్పట్లో వాళ్ళు ఇదే, తర్వాత ఇంకా చిరంజీవి గారు ఇలా కొంతమంది బాలయ్య అలా అలా ఇదైంది అనమాట జనరేషన్ బట్టి. అలాగే నేను కూడా ఆల్ వాయిసెస్నే స్టార్ట్ చేశాను స్కూల్ లైఫ్లో. ఓకే, అది అయితే ఈరోజు మా ఇంటర్వ్యూ మాత్రం ఫుల్గా మీ మిమిక్రీ తోటి నిండిపోవాలనుకుంటున్నాం. తప్పకుండా. అలాగే ఇప్పుడు మా కోసం మీరు మొదట చేసిన మీకు ఒక బెస్ట్ వాయిస్ ఒకటి ఉంటుంది కదా, మీకు నచ్చిన వాయిస్ ఒకటి మా ఆడియన్స్ కోసం చేసి చూపించాలి. నాకు నచ్చిన వాయిస్ అంటే ఎక్కువగా కామెడీ పరంగా అయితే, కామెడియన్ పరంగా అయితే సప్తగిరి, పొలిటికల్ పరంగా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. ఈ రెండు బాగా మంచి పేరు తీసుకొచ్చినాయి. సో సప్తగిరి గారిది ప్రతి ఇంటర్వ్యూలో చేశాను కాబట్టి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారితో ఆ వాయిస్ని చేద్దామని చెప్పేసి ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ముందుగా ఆయన బాడీ లాంగ్వేజ్, ముందుగా బహిరంగ సభల్లో ఇంతటి ఆప్యాయతను, ఇంతటి ప్రేమను, ఇంతటి అభిమానాలను చూపిస్తున్నప్పుడు విచ్చేసినటువంటి అక్కవలకు, చెల్లెమ్మలకు, అవమలకు, తాతయ్యలకు, నా తమ్ముళ్లకు, అన్నలకు, పెద్దమ్మలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శిరస్సు వంచి సవినయంగా అటు ఎండనక ఇటు వాననక ఈరోజు ఏమి పట్టించుకోకుండా ఆ ప్రీతమ నాయకుడు, ఆ జీవంగ నేత, మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూపించినటువంటి ప్రేమ అభిమానాన్ని ఈరోజు నా పట్ల చూపించినందుకు నేను ఎప్పటికీ అవా తమ్ముళ్ళు, అన్నలు, ప్రతి ఒక్కరికి ముద్దులు తెలియజేస్తున్నాను సవినయంగా.
ఈరోజు మీ అభిమానాన్ని చూస్తున్నప్పుడు, మీ ఆప్యాయతను చూస్తున్నప్పుడు, ఆ ప్రీతమ నాయకుడు దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రతి గుండె లబ్డబ్ లబ్డబడి కొట్టుకోవట్లేదు, వైఎస్ఆర్ 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 అని కొట్టుకుంటుందని మరొకసారి తెలియజేస్తున్నాను సమయంగా. ఈరోజు అక్కడ కూర్చునండి చిట్టమ్మలకు, అక్కడ కూర్చునండి తాతవ్వలకు, ప్రతి ఒక్కరికి హృదయపడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆప్యాయతను మీ ప్రేమను చూసినప్పుడు నిజంగా నాకు అనిపిస్తూ ఉండి మళ్ళీ జన్మంటూ ఉంటే, మళ్ళీ జన్మంటుంటే ఇదిగో అవ్వకి పుట్టాలి, అక్కడ ఉన్న తాతకు పుట్టాలి, ఇక్కడ ఉన్న చెల్లెకు పుట్టాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఏ రకంగా ఆయన అభిమానాన్ని చేస్తుంటారు జనరల్గా అదే జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో అంటే లేదంటే అసెంబ్లీలో, అసెంబ్లీలో సింహగర్జన ఎలా ఉంటుందనేది ఆ టూ వెర్షన్ నేను చూపిస్తాను. ఈరోజు ఎంతో ఆశ్చర్యంగా ఉందంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, విలువల గురించి ఆయన మాట్లాడుతున్నారు. తమ్ముడు ఈ పేరేంటమ్మ మధు, మధు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు విలువల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు, మూడేసి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఈరోజు ఆయన విలువల గురించి మాట్లాడుతున్నాడు. సమాజంలో ఏదైనా ఉంటే ఆరు నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, ఆరు నెలలకు ఒకటి బయటకు వచ్చేదో చిన్న మీటింగ్ పెట్టలేదు ట్విట్టర్ చేసి వెళ్ళిపోతాడు. ఈరోజు ఏంటి మధు నువ్వు దాని గురించి కూడా నన్ను అడుగుతున్నావు, నేనేం మాట్లాడు ఈ రకంగా సో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వేరియేషన్స్ మనం చూడవచ్చు. అండ్ అలాగే సింహగర్జన అసెంబ్లీలో అధ్యక్ష ఇక్కడ పరిస్థితి ఎలా అయిపోయిందనంటే దొరక దొరకక 5 నిమిషాల పరిస్థితి మాకు దొరుకుతుంది సమయం. ఆ సమయంలో కూడా మాకు మైకులు కట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ గారు ఎటు పక్కన ఉన్నారనేది ప్రజలు నిర్ణయిస్తారు, ఆ ప్రజలే స్పీకర్ గారు ఎటువైపు ఉన్నారని నిర్ణయిస్తారు. ఈరోజు మన చర్చాంశం మీద మాట్లాడే ధైర్యం చంద్రబాబు గారికి లేదు. చంద్రబాబు నాయుడు గారికి నేను సూటిగా ఉంటానని తెలుసుకున్నాను. ఈ మేనిఫెస్టో గురించి శ్రీమంద్రాలో ఒక ప్రత్యేకమైన అమరావతిని చేస్తారని, రాజధాని చేస్తారని, సింగపూర్ సిటీని చేస్తారని ఈ మాటలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పక్కన విజయవాడలో రితికేశ్వరి ఆత్మహత్య గురించి ఈరోజు మనం చూసాం ఎంత అభివృద్ధి చేశారు. విజయవాడలో శక్షిరాకెట్ గురించి మనం చూసాం, అదే విజయవాడలో కాల్మణి గురించి మనం చూసాం. ఇదే సభలో ఉన్నవంటి ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే ఒక విఆర్ఓ వనజాక్షి మీద దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం గురించి మనం మాట్లాడలేదు, ఓటుకి నోటు విషయం గురించి మాట్లాడలేదు. అధ్యక్ష మీరు దాని గురించి చర్చనింశం చేయకుండా ఏదో చేస్తున్నారు. ఒకవేళ మీ నాయకుడు కనుక నిరూపించలేకపోతే యేష్ నేను ఈ యొక్క రాజకీయానికి నేను రాజీనామా చేస్తాను, మీ నాయకుడు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ, మీ నాయకుడు పదవికి రాజీనామా చేస్తాడని కనుక్కోండి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫైర్ ఆ ఫైర్ తీసుకొని చేయొచ్చు. అసలు నిజంగా ఈ రెండు వేరియేషన్ చూస్తుంటే నిజంగా ఇక్కడ అసెంబ్లీలో ఉన్నామా అన్న రేంజ్ లో మాత్రం నిజంగా అనిపించింది. ఈ అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఈ స్పీచ్ ఎక్కువగా ఇక్కడ చేయకూడదు అంటే చేయను. ఇప్పుడు ఏంటంటే నిజంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అసలుకి ఆ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అసలుకి చాలా అంటే చాలా ఫైర్ తో మాట్లాడతారు, అది బాగా క్యాచ్ చేశాను. నిజంగా చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఓకే, అలాగే సప్తగిరి గారి వాయిస్ మీరు యాజ్ టీజ్ గా దింపేస్తానని చెప్పేసి మాకు తెలిసింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే సప్తగిరి గారి ముందు సప్తగిరి గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మీరు సప్తగిరి గారి వాయిస్ చేయడం జరిగిందని విన్నాము. మిమ్మల్ని జూనియర్ సప్తగిరి గారు కూడా అని అంటారని చెప్పేసి విన్నాము. దాని గురించి మా సప్తగిరి గారి వాయిస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. షూర్, తప్పకుండా చేస్తాను. సప్తగిరి గారికి నాకు పరిచయం ఏంటంటే సప్తగిరి గారు నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను యాంకర్ హోస్టింగ్ చేయడానికి, ఓన్లీ యాంకరింగ్ చేస్తుంటే ఆ రోజు స్పెషల్ గెస్ట్ అది కార్పొరేట్ లెవెల్ ఈవెంట్ యాంకరింగ్ చేయడానికి వెళ్తే అక్కడ స్పెషల్ గెస్ట్ అనసూయ గారు అండ్ సప్తగిరి గారు వచ్చారు. నాకు అనసూయ గారి కంటే సప్తగిరిని చూసేసరికి ఎగ్జైట్మెంట్ అయినా, అప్పటికే ప్రేమ కథ చిత్రం ద్వారా ఆయనకి పెద్ద పేరు వచ్చింది. అప్పుడు లేదో హీరోగా చేస్తున్నారు ఒక సినిమాకి, ఆ సినిమాకి హీరోగా చేస్తున్న టైంలో ఆయన వచ్చారు స్పెషల్ గెస్ట్గా. వచ్చినప్పుడు ఆయన ఎదురుగా నేను ఆయన వాయిస్ చేశాను. ఆయన వాయిస్ చేసినప్పుడు ఆయన చాలా అంటే చాలా షాక్ అయ్యారు. ఆయనే మైక్ తీసుకుని ఫీడ్బ్యాక్ తీసుకున్నారనమాట, నాకే చాలా కొత్తగా ఉందని చెప్పాను. అప్పుడు ఆయన స్టేజ్ అనకి
తీసుకుని వెళ్ళి ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఇంకా కలవమని చెప్పేసి అన్నారు. నాకు తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను సప్తగిరి రన్న గారికి కాల్ చేసి ఆయన దగ్గరికి ఇంటికి వెళ్ళంగానే ఆయన భోజనం చేయకుండా నా కోసం ఇంకా అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఆయన అడ్రస్ గైడ్ చేశారు డైరెక్ట్గా, ఆయన మేనేజర్లు పిఏ నెంబర్ లేవు, డైరెక్ట్గా ఆయన నెంబర్ అనమాట. వెయిట్ చేస్తున్నారు, వెళ్ళాము భోజనం దగ్గర కూర్చున్నాం. తర్వాత ఆఫీస్లో కొన్ని విషయాలు మాట్లాడడం, తర్వాత ఆయన చేసిన, నేను ఇంతవరకు టీవీలో ఆయన చేసిన వాయిసెస్ మొత్తం, వీడియోస్ మొత్తం చూశారు. మళ్ళీ ఆయన వాయిస్ ఆయన వినిపించుకున్నారు, చాలా బాగా హ్యాపీ ఫీల్. ఆయన ఎదురుగా వాయిస్ చేశారనమాట ప్రేమ కథ చిత్రం ద్వారా. ఆయన చేసి వచ్చినటువంటి పేరు ఎలా ఉంటుంది ఏంటని చేసి చూపించాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ రకంగా ఇప్పటికీ కూడా మంచి అభిమానం నేను అన్న ఆయనకి. నేను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను వాస్తవానికి, అంత అన్న తమ్ముళ్ళు అనుబంధంలాగా ఉంటాం ఇద్దరం. ఓకే, సప్తగిరి గారిది ఇప్పుడు సప్తగిరి గారు ఇంత ఇంప్రెస్ అయ్యారు కదా, మరి మా ఆడియన్స్ కోసం కూడా సప్తగిరి గారి వాయిస్ మేము అందరం వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా భయం. సప్తగిరి గారిది ఎక్కువగా ప్రేమ కథ చిత్రం నుంచి చాలా సో వాయిసెస్ ఆయన వేరియేషన్ చూపించాను. ఇప్పుడు రాజుగారి గదిలోంచి ఓకే ఆయన ప్రేమ కథ చిత్రం నుంచి రెండిట్లు మిక్స్ చేసి చెప్తే ఎలా ఉంటుంది అనేది సరదా చూపిస్తాను. ఆయన ఫాస్ట్గా మాట్లాడేటప్పుడు, ఆయన ఏడ్చేటప్పుడు, ఆయన హావభావాలు వ్యక్తం చేస్తూ చూపిస్తాను. ఎవరెవరెవరెవరు ఎవరో ఏడు పెనబడింది ఇక్కడ నాకు. సిట్టి నువ్వు ఏడ్చావా, బంగారం నువ్వు పిలిచావా, ఏమే తుదీర బాబుకి ముద్దు పెట్టదంటే పెట్టనన్నావంట. ఒరే ప్రవీణ, యాడు ఎండు తీసుకొచ్చారా దీన్ని, యాడికి రా అంది. ఇప్పుడే నక్క ఎడక వెళ్ళొత్తానక్క, చుచ్చుకుపోయొత్తానక్క అన్నాను. ఏమక్క ఇంకో రౌండ్ వస్తావా అనగానే యాడంటాడు కొట్టొచ్చింది గులాబీ జమగడలు ఆడిపోయినారా ప్రవీణ. అబ్బా అరికి మీద నుంచి మనం గుంపులు గుంపులుగా వెళ్ళాలా, గుంపులు గుంపులుగా రావాలా. పరలోక యాత్ర బయలుదేరి ఉండి నా తండ్రి, నా యాత్ర కుసుమ చెప్పు బొమ్మాలి, నన్ను పెళ్లి చచ్చుకుంటావా, అబ్బా బాబా దీన్ని వేరే వచ్చును. అరే సుధీరా ప్రవీణ నేను వెళ్ళిపోతానా, అయ్యా మగ జాతీయాన్ని చూడకుండా యాడంటాడు కొట్టేస్తుందిరా ప్రవీణ. సూపర్ సూపర్ సప్తగిరి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడినట్టు అనిపించింది భయ్యా. థ్యాంక్ యూ, ఫ్యాంటాస్టిక్. నిజంగా ఇంత గ్రేట్ ఆర్టిస్ట్ తో మేము ఇంటర్వ్యూ చేయడం రియల్లీ ఫ్యాంటాస్టిక్ అనమాట. థ్యాంక్ యూ భయ్యా. ఓకే, సప్తగిరి గారు జగన్ గారు వాయిస్ వినేసాం, సప్తగిరి గారు వాయిస్ వినేసాం, ఇంకా స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారు మీరు అభిమాని అని విన్నాం మేము. స్పెషల్గా మీ అభిమానంగా పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఎలా, వేరియేషన్స్ ఎలా ఉంటాయి అది మాకు చేసి చూపిస్తారా? తప్పకుండా చేసి చూపిస్తాను. అంటే నా మిమిక్రీలో మెయిన్ ఒక ప్రత్యేకమైన కొత్తదనాన్ని ఎక్కడ తీసుకుంటానంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చెప్పినట్టుగా చాలామంది మిమిక్రీ కళాకారులు వచ్చు చూడప్ప సిద్ధప్ప మన సినిమాలో ఉండలబ్బ అంటే ఈ వేరియేషన్ తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మీడియా సమావేశంలో కానివ్వండి, తర్వాత ఒక బహిరంగ సభల్లో, ఆయన పార్టీలో ఆయన బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు ఆ వాయిస్ ఆఫ్ వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది రెండు ప్రజెంటేషన్ చేస్తాను. ముందుగా బహిరంగ సభల్లో ఆవేశపడుతూ భావోద్రేకం అవుతూ ఎమోషన్ తోటి సింహగర్జన చేస్తే ఎలా ఉంటుంది. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం, రోడ్డంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండె నిండా ధైర్యం ఉంది. ఎస్ ఉంది. ఎందుకు నేను ఈరోజు అన్నీ ఎదిరించి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను అంటే, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరూ ఇవ్వండి ఎన్నో మాటలంటున్నాడు, అన్నం వండి పడతాను, సహిస్తాను, ప్రేమిస్తాను, తేడా వస్తే తాట తీస్తాను, తాట తీస్తాను. ఇది ఫాస్ట్ సింహగర్జన. అదే ప్రజావేదికలో ఇలా మాట్లాడడం అంటే జనరల్ ప్రెస్ మీట్లో చెప్తాం ఎందుకు ఈరోజు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే, రాష్ట్రంలో మన అందరికీ సీమ అందరికీ అన్యాయం జరిగింది, పాసిపోయిన లడ్డు ఇచ్చారు, చేస్తున్నటువంటి ప్రణాళికలు కానివ్వండి, చేస్తున్నటువంటి ప్రమాణాలు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో లేవు. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రజలు బాగుండాలి, అందుకే మీకు సపోర్ట్ చేశాను. ఈరోజు సీమాంధ్రలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నప్పుడు ఆయన స్పందించడం జరిగింది. అందుకే ఈరోజు సమావేశంలో ఏం కోరుకుంటున్నానంటే, ప్రజలు బాగుంటే నేను కేవలం పార్టీ పెట్టింది, నేను ఎందుకు ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను, ఎందుకు మా నాన్నగారు కానిస్టేబుల్, ఒక సామాన్యుడు పడే కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి ఈరోజు పార్టీ పెట్టిన మనస్ఫూర్తి తెలియజేస్తూ జై జనసేన
సూపర్ సూపర్ సూపర్. ఆ విధంగా వేరియేషన్స్, టూ వేరియేషన్స్ చూపించారు. నిజంగా పార్టీ మీటింగ్లో వేరియేషన్ కి, ప్రెస్ మీట్ వేరియేషన్ కి చాలా గ్యాప్ తేడా ఉంది. కానీ ఆ రెండు బ్యాలెన్సింగ్ అనేది మాత్రం చాలా అద్భుతం. నిజంగా మాకు సైన్ నుంచి వింటుంటే ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుందా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారా, ఆ ఈ వేరియేషన్స్ బాగా ప్రాక్టీస్ చేశాను. ఈ రెండు వేరియేషన్స్ అంటే నేను ఒక వాయిస్ ని ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఒక వాయిస్ ని మీరు నేర్చుకోవాలంటే మీకు ఎంత సమయం పడుతుంది? సమయం అంటే ఏమీ లేదు. అందులో ఫస్ట్ ఒక వాయిస్ వింటున్నప్పుడు ఫస్ట్ దాని మెయిన్ అబ్జర్వేషన్, ఫస్ట్ మిమిక్రీకి ఆర్టిస్ట్ కావాల్సిందంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ చేసిన వెంటనే ఆ వాయిస్ని పట్టాలి. అంటే ఇలా వెంటనే అతను మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనం మాట్లాడేసుకుంటూ తర్వాత ఇంకా బండి మీద వెళ్తున్నప్పుడు లేకపోతే బయటకు వెళ్తున్నప్పుడు ఇప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తర్వాత అతను మాట్లాడింది ఏంటంటే యాస్టేజ్గా మన మైండ్లోకి వెళ్ళిపోవాలి. అతను ఏం మాట్లాడే అప్పుడు అతను మాట్లాడిన డైలాగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం పర్ఫెక్ట్గా నెక్స్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఏమైనా ప్రాక్టీస్ చేస్తాం. సో ఈ రకంగా నేను ఎప్పటికప్పుడు 24 గంటలు మిమిక్రీ పిచ్చోళ్ళలాగా ప్రాక్టీస్ ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను. కాబట్టి సో ప్రతి ఒక్క వ్యక్తి సో అలా ప్రాక్టీస్ చేస్తేనే ప్రతిఫలం అనేది వచ్చింది. ఓకే, ఈ అలాగే మీరు చాలా లోకల్ ఛానల్స్లో కూడా చేశారు, అలాగే టీవీ ఛానల్స్లో కూడా కొన్ని ఛానల్లో చేశారు, జబర్దస్త్ కార్యక్రమంలో కూడా మిమ్మల్ని చూసాం. ఓకే, జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది వాస్తవానికి. అంటే నేను జబర్దస్త్లో ఫస్ట్ టైం జబర్దస్త్ సెట్లోకి వెళ్ళినప్పుడు అందరం చూసా, ఎగ్జైట్మెంట్ అయిపోయి చాలా మందితో సెల్ఫీస్ దిగాను. సో నాకు జబర్దస్త్లో ఉన్న ప్రతి టీం లీడరు వీళ్ళందరూ నాకు బాగా పరిచయం, ఎందుకంటే నేను ఈవెంట్ మేనేజర్ కాబట్టి వాళ్ళకి ఈవెంట్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల నాకు ఇది. ఆ తర్వాత రాకింగ్ రాకేష్ అన్న మా టీం లీడర్ నాకు ఫస్ట్ జబర్దస్త్ ఆయన అవకాశం ఇచ్చారు. రాకింగ్ రాకేష్ అనే నాకు అవకాశం కూడా ఎలా కలిగిందంటే నా మిమిక్రీ వల్లే కలిగింది జబర్దస్త్ అవకాశం. నా మిమిక్రీ ఆయన చూసి బాగుంది రవి అని చెప్పి చెప్పడం, వన్ డేలో నాకు 3 స్కిట్లు చేయడం జరిగింది. ఇంకా తర్వాత నా షెడ్యూల్స్, ఇంకా వేరే ఈవెంట్స్కి వెళ్ళడం, అంటే ప్రాక్టీస్కి వెళ్ళడానికి మాకు నాకు షెడ్యూల్స్ అంత ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాక్టీస్కి వెళ్ళడానికి కొంచెం పాసిబుల్ కాక, ఎందుకంటే ఫ్యామిలీ బర్త్డేను రొటేషన్ అంతా చేసుకోవాలి కాబట్టి అక్కడికి ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ కుదరక నేను ఈవెంట్స్ చేశాను. మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళిపోయాను, వెళ్ళపోయాను. కానీ రాకేష్ అన్న ఇట్ వెరీ వెరీ గుడ్ పర్సన్, నాకు చక్కగా అంటే అవకాశం ఇచ్చారని కాదు, అండ్ ఆయన ఒక మిమిక్రీ కళాకారుడు. ఒక మిమిక్రీ కళాకారుని ఎలా ప్రేమించాలో, ఎలా ట్రీట్ చేయాలో, ఈ విధంగా మాట్లాడాలో తెలిసినండి మంచి వ్యక్తి. ఓకే, నెక్స్ట్ మనం మళ్ళీ మిమిక్రీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బాలయ్య గారి డైలాగ్స్ కూడా మీరు బాగా చెప్తారని విన్నాం. బాలయ్య గారి డైలాగ్స్ మాకోసం కొన్ని. షూర్ భయ్య, తప్పకుండా. నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో కానీ తప్పకుండా బాలయ్య బాబు గారు ప్రజెంటేషన్స్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నేను తప్పకుండా చేస్తాను. సో బాలయ్య బాబు గారు జనరల్గా ఒకప్పుడు సమర సింహారెడ్డి టైంలో ఎలా ఉండేది, సింహ టయానికి ఆయన వాయిస్ ఎలా వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆయన వాయిస్ ఎలా ఉంది, 3 వేరియేషన్స్ మనం చూసుకోవచ్చు. సమర సింహారెడ్డి ఆ టైంలో చాలా ప్రజెంటెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండేది. రే రే, ప్లేస్ నువ్వు చెప్పినా నన్ను చెప్పమన్నా, ఎప్పుడైనా ఎక్కడైనా కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా, అంత బాగా మాట్లాడతారు. అదే సింహ టయానికి వచ్చేసరికల్లా ఆయన వాయిస్లో కొంచెం గరుకు వచ్చింది, అంటే వాయిస్లో బేస్ బాగా ఎక్కువైంది. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ అనుకుంటున్నావు బాబే, షూటర్ని కలిసిపడేస్తా కొడుక, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు మజైపోతావు. ఇది సెకండ్ వేరియేషన్. ఇంకా థర్డ్ వేరియేషన్ వచ్చేసరికల్లా ఇంకా జనరల్గా ఈ ఆడియో ఫంక్షన్స్లో మాట్లాడేటప్పుడు చాలా అంటే చాలా ఫాస్ట్గా మాట్లాడతారు ఆయన వేరియేషన్ను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు హైఫై నెట్వర్క్ సంబంధించి నన్ను పిలిచి చక్కటి అవకాశం కల్పించినటువంటి నా ఏంటది ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సార్ కళామాదేవి కళామా తల్లి ఎప్పటికీ మనందరితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా అందరూ ముందుండాలి, అందరూ బాగుండాలి అనేది నా యొక్క నాన్నగారు చెప్పారు. ఏది అది ఒక చరిత్ర మరి అప్పట్లో అది మరి ఏది అది అదొక చరిత్ర అని మరొకసారి తెలియజేసుకుని జై జై బాలయ్య ఆ రకంగా వేరియేషన్స్లో డిఫరెన్స్. అంటే ఇది ఫన్ జనరేట్ అని కాదు, కానీ ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం ఫాస్ట్గా మాట్లాడతారు, ఆ వర్షన్ మనం తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఓకే, అలాగే ఇప్పుడు నెక్స్ట్ పోసాని గారి వాయిస్ కూడా మీరు బాగా చేస్తారని విన్నాను. పోసాని గారి ఎలా? సో పోసాని గారిది జనరల్గా సినిమాలో ఫాస్ట్లో ప్రొదట్లో ఎలా ఉండేది, అత్తారింటికి దారేదిలో ఎలా ఉంది, లైవ్ ఇంటర్వ్యూస్లో ఎలా మాట్లాడతాడు, ఈ 3 వేరియేషన్ చూపిస్తాను. జనరల్గా సినిమాలు అనుకో, మంటల్ కృష్ణ ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు అనుకో, కృష్ణ అమ్మ ముద్దు కృష్ణ ఏవే ముగుడొచ్చాడు
మొగుడు ప్రేమించాలని అంటే నాలో మగతనం లేదా? నేను మగతనంగా నిన్ను చూడట్లేదా? నేను సరిగ్గా చూసుకోవట్లేదా తల్లి? కానీ నువ్వు నాకు నచ్చావమ్మా. పాలవాడు వచ్చాడు, పాలవాడికి నీకు ఏమైనా సంబంధం ఉందా? పేపర్ వాడు వచ్చాడు, పేపర్ వాడికి నీకు ఏమైనా సంబంధం ఉందా? చెప్పవే తల్లి, ఐ లవ్ యూ అమ్మా. నువ్వు నాకు నచ్చావు, అందుకే నేను పెళ్లి చేసుకున్నా. నేను మగవాడు కాదే కృష్ణ, నేను మగవాడు కాదు, అయినా సరే నువ్వు నాకు నచ్చావు. ఈ విధంగా మెండల్ కృష్ణ వాయిస్ తీసుకోవచ్చు. తర్వాత అత్తారింటికి దారిలో ఆయన వాయిస్లో మళ్ళా డిఫరెంట్ వస్తుంది. అమ్మా జయసురాధా, అమ్మా తల్లి, ఇదిగో నీ ఇంటి డాక్యుమెంట్స్. అమ్మా నీ వెనకాల ఏదో మహాశక్తి ఉందమ్మా. జయసురాధా మమ్మల్ని రక్షించు అమ్మా తల్లి, నన్ను క్షమించు. నేను బుద్ధి గడ్డి తిరిగి లాడ్జోలకు వచ్చాడు తల్లి. అమ్మా నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు నీ జోలు కానీ నీ లాంటి జోలు కానీ రాడు. ఇదిగో తల్లి డాక్యుమెంట్స్ తీసుకో. నువ్వు తీసుకెళ్ళలేదా నా రెండో చెప్పు కూడా వాల్సిపోతుందమ్మా. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను తల్లి, జయసురాధా నీ వెనకాల ఉన్న శక్తి, నీ వెనకాల ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమి చేయలేరమ్మా. ఉంటున్నా పరలోక యాత్రకు బయలుదేరుతున్నాడు తండ్రి, నేను వస్తున్నా జయసురాధా. ఉంటాడు రాజా. అదే ఒక ఇంటర్వ్యూలో ఆయన మన టీవీ డిబేట్స్లోకి లేకపోతే షోస్కి వెళ్తున్నప్పుడు ఆయన వేరియేషన్ ఎలా ఉంటుందంటే ఎమోషన్ అయిపోతారు బాగా. ఎంత బాగా ఎమోషన్ అయిపోతారో ఆ ఎమోషన్ వేరియేషన్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే, ఇందాడు మనం పవన్ కళ్యాణ్ గారిది జగన్మోహన్ రెడ్డి గారి వేరియేషన్ ఎంత సింహగర్జన వచ్చిందో పోసాని గారిది. నేను ఒకటే చెప్తాను మూర్తి గారు, మనం ఇక్కడ మాట్లాడడానికి వచ్చాం, పిచ్చుకొక్కల్లా కొట్టుకోవడానికి కాదు. నేను ముందే చెప్పా మాట్లాడడానికి వచ్చావు కాబట్టి మనం మాట్లాడుకోవాలి. నాకు ఇలాగ ఉంటే నేను వెళ్ళిపోతా, నేను ఇక్కడ కూర్చోడు. మన మనుషులుగా మాట్లాడుకోవాలి. నాకు నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం. నరేంద్ర మోడీ ఇస్ ఆనెస్ట్ పర్సన్, నా వ్యక్తిగతనే చెప్తున్నా. ఏమండి వీళ్ళందరూ పక్కన పెడితే జనాలు తప్పు కదా, జనాలు తప్పు చేయలేదా, జనాలు పిచ్చిపడవలు కదా. ఏమండి వాడి దగ్గర నోటు తీసుకుంటావు, డబ్బులు తీసుకుంటావు, మళ్ళీ తీసుకుంటావు, బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటావు. నీటిలో వాటర్ రాకపోతే వాడి దగ్గరికి వెళ్తే నీకు వాటర్ ఇస్తారా? నీకు లక్షల కోట్లు ఎందుకు గెలిచిపెట్టాడు నీ డబ్బులు నన్ను మళ్ళీ సంపాదించుకోవడానికి? డబ్బు సంపాదించుకునేవాడు రాజకీయాల్లో ఉంటాడు, అదే మన డబ్బులు తీసుకోకపోతే ఈ బాధ ఉంటుందిగా, ఈ బాధ వాడు తీసుకోకదండి. అందుకే రండి, జనాలు మారాలి. జనాలు మారితే వ్యవస్థ మారుతుంది, వ్యవస్థ మారితే రాజకీయ నాయకులు మారుతారు. వాళ్ళు మారాలి. ఏమండి మన మారిపోతే ఎలా వస్తుంది సమాజం? ఈ యొక్క ఈ వేరియేషన్ నిజంగా మనం డిబేట్లో ఉన్నామని ఆర్టికల్లోకి వెళ్ళిపోయాను. నిజంగా సూపర్, చాలా బాగుందండి. ఓకే, అంటే చాలా ఎమోషన్ అయిపోతారు ఆయన ఎమోషన్లో వచ్చేసి ఈ విధంగా తీయచ్చు. యాజ్ ఇట్ ఈజ్ అసలు నిజంగా పోసాని గారి దగ్గర ఉంది. అలాగే ఇంకా మీ మిమిక్రీ ప్రస్థానంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు మిమిక్రీ అయినా లేకుంటే యాక్టింగ్ కానీ యాంకరింగ్ కానీ ఏమైనా ఉందా? యాక్టింగ్ ఏమీ లేదు భయ్యా, నాకు మిమిక్రీతో పాటు సో యాంకరింగ్స్ బాగా షోస్ వస్తాయి. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మిమిక్రీ యాంకరింగ్లో యాడ్ అవ్వడం వల్ల నాకు యాంకరింగ్స్ వస్తాయి. ఆ యాంకరింగ్లో భాగం మిమిక్రీ. సో మిమిక్రీ అండ్ యాంకర్ గేమ్స్ ఆడిపించడం, ఇలా కొన్ని షోస్, టీవీ షోస్ అంటే నన్ను ఒక ఆల్రౌండర్ రవి అనే పేరే కానీ నన్ను ఎక్కువగా అత్యంత గుర్తింపు తీసుకొచ్చింది కేవలం మిమిక్రీయే. సో మిమిక్రీ వల్లే చాలామందికి నేను తెలుసు, చాలామందికి నేను కొన్ని సో నా వాయిసెస్కి కొంతమంది అభిమానులలా తీసుకొని చేస్తూ ఉంటారు అనమాట. అలాగే ఆల్రౌండర్ రవి గారు అంటే మనకి ఇప్పుడు జబర్దస్త్లో చేయడమే కాదు, జబర్దస్త్లో ఉన్న ఆర్టిస్ట్లను కూడా ఇమిటేట్ చేస్తారు అని మేము విన్నాం. అవునవును, ఆ జబర్దస్త్ ఆర్టిస్ట్లను కూడా మీరు ఇమిటేట్ చేయాలి. ఇప్పుడు ఎంతమందిని ఇమిటేట్ చేస్తారు జబర్దస్త్ ఆర్టిస్ట్లను? అంటే మెయిన్ అంటే ఒక వాయిస్లో ఏదైనా ఒక డిఫరెంట్ ఫన్ జనరేట్ అయిన వాళ్ళని తీసుకుంటాం మెయిన్ కాన్సెప్ట్. చమక్ చంద్ర గారు ఉన్నారు, చాలామంది లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ వాళ్ళకి. సో చమక్ చంద్ర గారు చేసే స్కిట్లకి చాలామంది లేడీస్ సాధారణ అభిమానం అంటే ఫ్యామిలీ రిలేటెడ్ బేస్ చేస్తారు కాబట్టి చమక్ చంద్ర గారు వాయిస్ని ప్రాక్టీస్ చేస్తాను, ఆయన వాయిస్ని ఆస్టిస్ చేస్తాను. ఆయన కూడా ఒక్కొక్కసారి ఫోన్ చేసుకుని స్పీకర్ ఆన్ చేసి వాళ్ళ మిసెస్ కనిపిస్తూ ఉంటాడు. చంద్ర గారు ఫోన్ చేస్తుంటారు ఆయనకి. ఒకసారి ఈవెంట్లో వచ్చినప్పుడు ఆయన ఎదురుగా ఆయన వాయిస్ చేశారు. నాకు ఎక్కడ వీళ్ళందరూ ఎలా పరిచయండి ఈవెంట్లో వాళ్ళ ముందు వాళ్ళనే నేను ప్రజెంటేషన్ చేసుకోవడం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రౌండర్ రవి గారు అంటే ఏ సెలబ్రిటీ ముందు ఆ సెలబ్రిటీ వాయిస్లు చేసి ఫేమస్ అయిపోయారు. మా కోసం చంద్ర గారు వాయిస్, చంద్ర గారు వాయిస్. సో ఆయనకి బాగా ఎక్కడ పేరు వచ్చిందంటే కనుక ఒక టీవీ కార్యక్రమాన్ని ప్యారడీ చేశారనమాట లైఫ్ సంబంధించి. సో బ్రతుకు జట్కా బండి కార్యక్రమాన్ని ప్యారడీ చేశారు ఆయన. చేస్తూ ఉంటే ఇదేమో చంద్రగారం లేడీ గెటప్ వేశారు చీర గురించి చెప్తారు. ఆ వాయిస్ ఆ స్కిట్లోంచి ఆయన వాయిస్ తీసుకొని ప్రజెంట్ ఉన్న స్కిట్లోంచి రెండు మిక్స్ చేసి ఆయన వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇదిగో యాంకర్ అమ్మా,
వీడు నా మీద చాటిల్ చెప్పడానికి వచ్చాడు, బట్ట బాస్ నా కొడుకు, నీకు లైన్ వేయడానికి వచ్చిన్నాడు, చెప్పరా చాటిల్ చెప్పడానికి వచ్చావుగా, బట్ట బాస్ నా కొడుక, ఇదిగో ఈ అక్రమ్మ నా జీవితాన్ని నాశనం చేస్తాడు అక్రమ్మ వీడు. ఈ వాయిస్ వేరియేషన్ నేను ఉన్నప్పుడు, తర్వాత సెకండ్ స్కిట్లో ఇప్పుడు ప్రజెంట్, ఏమండి సావిత్రి గారు ఏమండి, మీ మనసులో ఏం లేదు నా మనసులో ఏం లేదు, ఏమండి మీ ఇంట్లోకి వచ్చి కందిపప్పు తీసుకుంటే తప్పేంటి, నా జిల్లకు రా బెల్లం, ఏమండి మీ జాడీలో నావకాయ చెప్పండి, ఇదిగో సీతాపతి ఇటరా మీ ఆవిడ పక్కింటి వాడితో లేచిపోయిన విషయం నాకెందుకు చెప్పండి, ఏమండి మీ ఆవిడ మనసులో ఏం లేదు నా ఆవిడ మనసులో ఏం లేదు, సీతాపతి నీ ఆవిడతో నేను మాట్లాడితే తప్పేముంది చెప్పండి, నీ జాడీలో నా ఆవకాయ, నీ జలకరా బెల్లం, నీ సూదిలో నా దారం చెప్పరా, బట్ట బాజ్ నా కొడుక. ఆ వాయిస్ చంద్ర గారి వేరియేషన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా అప్పారావు గారిది, అండ్ గెటప్ శీను గారిది, ఇంకా కొంతమంది ఇంకా అలా అందరు వాయిసెస్ని ఇంపెక్ట్ చేయడం అనేది. ఓకే, అలాగే మాకోసం అప్పారావు గారి వాయిస్ కూడా. అప్పారావు గారు ఆయన అంతా ఒక ఇంగ్లీష్ డిఫరెంట్ ఇంగ్లీష్ వేస్ మీద ఆయన తీసుకొచ్చి రోజా గారితో అండ్ నాగబాబు గారితో మాట్లాడడం అనేది ఎలా ఉంటుంది. ఆయన ఫోన్లో కూడా నేను ఈవెంట్ గురించి ఫోన్ చేసినప్పుడు ఎలా మాట్లాడితే రెండు చూపిస్తాను. ముందుగా ఫోన్ చేసినప్పుడు, ఆ బాబు రవే చెప్పమ్మా ఈవెంట్ డేట్ ఒకసారి ఆ లైన్లో ఉండు, అది ఆ రోజు ఖాళీయే కానీ లోకల్లో 25,000 తక్కువ తీసుకోవట్లేదమ్మా, మరి ఆ ఒకే ఒకసారి క్లయింట్తో మాట్లాడే విషయం చెప్పు. ఇది జనరల్గా ఫోన్లో మాట్లాడతారు. అది స్టేజ్ మీద మొత్తానికి అప్పారావు గారు అమౌంట్ చెప్పేశారు జనరల్గా, అది జస్ట్ ఫర్ ఫన్. తర్వాత డైరెక్ట్గా స్టేజ్ మీద స్కిట్లు ఎలా మాట్లాడతారు, వెయ్యే డిఐఏ ఎన్ఏ వదినా, వాట్ ఆర్ యూ టాకింగ్, మై లవ్లీ బావా, ఐ లవ్ యూ బావా, యువర్ ద వైట్, ఐ ఆమ్ బ్లాక్, బై మై టీత్ ఈస్ వైట్, ఐ లవ్ యూ బేబీ సో శ్రీముఖి డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్. ఈ రకంగా అప్పుర గారి వేరియేషన్స్ అనే మనం తీసుకోవచ్చు. అలాగే గెటప్ శ్రీను గారికి మంచి బాగా ఇది తీసుకొచ్చి శకలక శంకర్ గారు చేస్తున్నప్పుడు శకలక శంకర్ గారు బాగా మర్దిగా చేశాడు ఆ స్కిడ్. తర్వాత రీసెంట్గా బిల్డప్ బాబాయ్, ఈ రెండు వేరియేషన్ వాయిసెస్ తీసుకుంటే ఎలా ఉంటుంది. ముందుగా జనరల్గా ఫస్ట్ స్కిట్లో శకలక్ శంకర్ గారి యొక్క బామ్మర్దిగా చేసినప్పుడు ఆయన ఏంటది అక్కడ 5 ఎకరం పొలం ఉంది, అది మొత్తం తీసుకుంటున్నాను, మా అక్కనిచ్చాను, మా అక్కని చంపేసా కదా నువ్వు, మా అక్కని చంపేసి మొత్తం నాకు ఇచ్చేస్తట్టుగా, నాకు నువ్వు 4 ఎకరాలు తీసుకో, 1 ఎకరం ఉంది కదా అది నాకు ఇచ్చాయి, నేను రాసుకుంటా మా అక్కకి సమ్మతి కట్టుకుంటా కదా, ఏంటది గంగయ్య బాను ఆ యొక్క ఆ వాయిస్. తర్వాత రీసెంట్గా బిల్డప్ బాబాయ్, బిల్డప్ బాబాయ్ది ఆయన జనరల్గా వస్తున్నప్పుడు, ఏంటిది ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను చెప్తాను కదా పితికితే పాలిచ్చే గేదెని పంపించి పితికితే పాలిచ్చాలి అంతే, ఏం మాట్లాడుతున్నావు ఈ వాయిస్తో మాట్లాడుతూ, నేను మాట్లాడుతుంటే మనుషులు మాట్లాడతారు బాబు మాట్లాడుకోండి, నేను చెప్తాను కదా నీకు, నేను చెప్తాను కదా ఏం కావాలి నీకు, అదిగో బాబా రమ్మన్ బాబాయ్ ఆర్కెస్ట్రా కావాలి వచ్చేస్తామా, ఈ వాయిస్ వేరియేషన్స్ అని మనం తీసుకుని చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇంకా జబర్దస్త్ వాళ్ళు ఏమైనా చేయగలరా? జబర్దస్త్ అంటే ఇంకా అంటే జనరల్లీ ఇవి ఈ వాయిసెస్ మోడ్యులేషన్స్ ఎక్కువ మనం తీసుకోవచ్చు. వీళ్ళు ముగ్గురికి కొంచెం బాగా ఫ్రేమ్ వచ్చింది అలా. ఓకే, అలాగే నెక్స్ట్ మన ఎంఎస్ నారాయణ గారి వాయిస్ కూడా మీరు యాస్టీజ్గా చేస్తారని విన్నాం. అంటే ఎంఎస్ నారాయణ ఈ కామెడియన్స్ వాయిసెస్ అందరూ చేస్తాను. ఓకే, కానీ ప్రత్యేకంగా గుర్తింపు ఏంటంటే కనుక చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ ఒకటి వచ్చింది రీసెంట్గా, నేను ప్రాక్టీస్ చేసింది చాగంటి కోటేశ్వరరావు గారిది. తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఖడ్గం సినిమాలో చెప్పినటువంటి కొన్ని డైలాగ్స్ ఇవన్నీ నేను కొంచెం బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ఎంఎస్ నారాయణ అంటే తాగుబోతూ యశ్వంత్ తోటి ఆయన మాట్లాడే మాట, నీకు పిల్ల శోభన్ బాబు తాగిబాబు, శోభన్ బాబు నాగబాబు గిరిబాబు తాగిన వాళ్ళు తాగినట్టు పడిపోతే ఈసారి తాగేవాడు పడిపి నిలబడి పెట్టాడు నా బాబు. ఎంఎస్ బాబు ఎం అంటే మందు, ఎస్ అంటే షోడ పాలు, ఏ పాలు కొట్టరేది కొట్టరు కొట్టరు నా మనని నేను మాడిపోయిన దోశ తీసుకుంటే కనబడి కనబడినట్టు చూపిస్తే చెప్పినట్టు కలుగుతారో, నాకు కొట్టరు కావాలి మొత్తం దిగిపోయింది బాబా. ఎంఎస్ నారాయణ గారి వాయిస్ అండ్ చాగంటి గారిది రీసెంట్గా నాకు ఇప్పుడు రీసెంట్గా మంచి చాగంటి గారి వాయిసెస్ ఫేస్బుక్లో పెట్టాను ఒక వీడియో, దానికి మంచి ఆదరణ వచ్చింది, చాలామంది బాగుందని చెప్పేసి అన్నారు. సో చాగంటి గారి వాయిస్
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాయ నమః. నేనేమంటానంటే ఈనాటి కార్యక్రమానికి చూస్తున్నటువంటి మిమిక్రీని ఆస్వాదిస్తున్నటువంటి ఐఫై నెట్వర్క్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఎల్లప్పుడూ ఆ శ్రీరామచంద్రుడు మీకు మీ కుటుంబానికి ఇవ్వాలనేది చాగంటి కోటేశ్వరుని నీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏమండి మనుషులు ఎలా తయారైపోయారు అని అంటే కనుక చాగంటి ఏదనంటే విమర్శిస్తాన్నాడు. అందుకే సత్యాన్ని చెప్పడం ఎప్పుడు వెనకడుగు వేయను. అంటే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమ మృత్యోమంతో మన ఏమంటానంటే మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ జాగంటి కోటేశ్వర జయ శ్రీమన్నారాయణ. ఆ విధంగా జాగంటి గారు వచ్చిన తర్వాత ప్రకాష్ రాజు గారు వాయిస్ని చాలామంది మిమిక్రీ కళాకారులు జనరల్లీ చేస్తారు. అయితే నేను ప్రాక్టీస్ చేసింది ఏంటంటే ప్రకాష్ రాజు గారు చాలా సినిమాల్లో వెరీ వెరీ డిఫరెంట్ మోడ్యులేషన్, ఆయన అంత పవర్ఫుల్గా ఆయన చేసే యాక్టింగ్ అని డైలాగులు కానీ చాలా అంటే చాలా హార్ట్ని టచ్ చేస్తాయి. అంత సూపర్ యాక్టర్ అనమాట ఆయన, బొమ్మరిల్లు కానివ్వండి ఇందులో అయినా సరే. కానీ అదే ప్రకాష్ రాజు గారు అంత ఆ సినిమాలు అందరికంటే హైలైట్ చేసింది ఖడ్గం. ఆ ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ గారు లోపల తీసుకెళ్ళి పెడుతున్నప్పుడు ఆయన దేశంలో ఉన్నటువంటి ఇస్లామిజం గురించి చెప్తూ ఉంటారు, అది ప్రాక్టీస్ చేశాను. ఓకే, ఎంత బాగుంటుందండి అది ఒకసారి సదా చేసి చూడు. తప్పకుండా సాబ్. ఏంటి సాబా, ఎక్కడో ఏదో చేశారని చెప్పని ఎక్కడో ఏదో బాంబులు పేల్చారు, మమ్మల్ని ఎందుకు సాబ్ చంపుతారు? మేము ఇండియాలోనే పుట్టాం, ఇండియాలోనే పెరిగాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే చచ్చిపోతాం సాబ్. సాబ్, కేవలం ఇస్లామికులు అంటే కేవలం భారతదేశం ఒకటే కాదు సాబ్, దునియాలో మూలన్ని దేశాలు ఉన్నాయి సాబ్. వాళ్ళేదో చంపారని మేము, మీరేదో చంపారని మేము, ఏంటి సాబ్ ఇది? కుక్కలు లెక్క బతుకుతున్నాం సాబ్. అరే చెప్పడం సాబ్, మేమేం చేసాం సాబ్? సాబ్, ఇలా ఒకళ్ళొకరు పట్టుకుంటూ ఒకళ్ళొకరు చంపుకుంటూ బతికితే ఇంకెందుకు సాబ్ మేము ఎక్కడ ఉండేది సాబ్? వాడెవడో దరిద్రుడు చేశాడు, మమ్మల్ని ఎందుకు సాబ్? నాలుగు హింసలు పెడుతున్నారా? ఈ రకమైన వేరియేషన్ తీసుకొని ఓకే. అలాగే పొలిటీషియన్స్ చూసినట్లయితే చాలా మంది ఇప్పుడు జగన్ గారిది ఇమిటేట్ చేశారు, మీరు పవన్ కళ్యాణ్ గారు చేశారు, అలాగే పొలిటీషియన్స్ లో ఇంకా అరుదైన వాయిస్ మీకు బాగా నచ్చిన పొలిటీషియన్? పొలిటీషియన్స్ లో నేను బాగా రోసీ గారిది అండ్ షర్మిల గారిది చంద్రబాబు నాయుడు గారిది అందరు చేస్తాను. సో రోసే గారు, రోసే గారు, రోసే గారిది చేస్తే ఎలా ఉంటుంది అని సదా చూపిస్తాను. అధ్యక్ష, ఈరోజు చూస్తే నాకు నా మీద ఏదో అన్నారు, నాకు కోపం ఎక్కువైపోయిందని చెప్పేసి అని. అవును, మరి కోపం ఎక్కువైపోతే దేశంలో మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నప్పుడు రాష్ట్ర అల్లకల్లోలం అయిపోతుంది, పక్కన చూసుకుంటే ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి పదవికి నాకు అవకాశం వచ్చినప్పుడు చాలా పరిస్థితులు ఇలా జరుగుతున్నాయి. అయినా సరే ఆ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడతాడు ఇతను. ఇతను ఇతను బుద్ధి ఉండొద్దా? మేము ఏం మాట్లాడుతున్నాం? ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? ఇక్కడ జరుగుతున్న సమావేశం ఏంటి? మేము మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడతావా? ఆ కూర్చో, పెద్ద పుడింగా అంత వయసు, అంత అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు, వచ్చేసి ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధగా ఉంది, ఆవేశంగా ఉంది. ఏదైనా మాట్లాడాలనుకుంటే నాకు ఆవేశం వస్తుంది కాబట్టి నేను కూర్చుంటాను అధ్యక్ష. ఈ రకమైన అండి వేరేషన్ ఆయన కోపంలో మాట్లాడేటప్పుడు తీసుకొచ్చారు రోసయ్య గారిది. ఓకే, అలాగే ఆ ప్రభాస్ గారి వాయిస్ మీరు లేటెస్ట్ గా బాహుబలి డైలాగ్స్ ఇరగా తీస్తారని విన్నాం. అవునవును, ఇప్పుడు మాకోసం బాహుబలి డైలాగ్స్ బ్యాస్టీస్ గా మాకోసం చేసి చూపించాలి మీరు. ఓకే షూర్ భయ్యా, బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 లో నుంచి డైలాగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? మరణం మరణం మహాసేన, ఏది మరణం? మన గుండె ధైర్యం కంటే శత్రువర్గం పెద్దదని కూడా మరణం. రణరంగంలో అడుగుపెట్టి చావకుండా పిరిగిదనంతో వెనకడిగడం మరణం. మన తల్లిన మనించినంత నీచుని మనకలెదురుగా నిలబడి నవ్వుతూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పెట్టకుండా పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. ఏ నీచుడు నా తల్లిని నేలని తాకిలేడని గుండె చీల్చి రక్తం తాగడానికి వెళ్తున్నాను. నాతో పాటు వచ్చేదెవరు? నాతో పాటు చచ్చేదెవరు? నాతో పాటు వచ్చి ఆ దాటి మరణాన్ని గెలిచేదెవరు? జై మహిష్మతే. అది సూపర్ సూపర్ యాస్టీజ్ వచ్చింది. ఇప్పుడు బాహుబలి 1 డైలాగ్ మాకోసం. అమరేంద్ర బాహుబలను నేను, అశేషమైన ఈ జన మన ప్రాణ సైన్య సంరక్షకుడిగా యుద్ధరంగంలో నా ప్రాణ త్యాగానికైనా వెనుకడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఓకే రవి గారు నిజంగా సూపర్ గా ఉంది. మొత్తాన్ని మా ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ గా జరిగింది. ఓకే ఫ్యూచర్ లో రవి గారిని మేము ఎలా చూడబోతున్నాం? ఫ్యూచర్ లో నాకు చూసేది ఏంటంటే ప్రస్తుతం ఇల్లు కట్టుకునేదాకా నన్ను ఎలా చూడలేరు మీరు. ఎందుకంటే నాకు ఒక అంబిషన్ ఉంది ఒక హౌస్ కట్టుకోవాలి హైదరాబాద్ లోనే. సో దానికి ఎంత కష్టపడాలి ఎంత డబ్బు ఉండాలని మీకు తెలుసు. సో దానికోసం అని చెప్పని ఎన్నో అవకాశాలు సినిమాల్లో కానివ్వండి టీవీ రంగాల్లో అండ్ డబ్బింగ్ పరంగా వస్తున్నా సరే నా సమయాన్ని వీళ్ళు కేటాయించలేకపోతున్నాను. ఈవెంట్స్లో నాకు ఇన్కమింగ్ బాగుంటుంది. సో దానికోసం అని చెప్పని రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఇటు దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఈ టీవీ ఫీల్డ్ ఇండస్ట్రీ, అటు పక్కనేమో భవిష్యత్తు వీళ్ళకి ఏదైనా చేయాలి అని. సో అది అయిపోయిన కొద్ది రోజుల్లో ఇంకా మొత్తం కమ్ టు బ్యాక్ దీని మీదకి బాగా గ్రిప్ పెట్టి కాన్సన్ట్రేషన్ చేసి చేస్తాను. సో అది నా ఫ్యూచర్ ప్లానింగ్స్. ఇంకా మిమిక్రీలు ఇంకా కొత్త కొత్త వాయిసెస్ చేసుకుంటూ చేస్తూ చేయాలని చెప్పేసి అని ప్లానింగ్లో. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఐఫై నెట్వర్క్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా కోసం ఇంత బాగా మిమిక్రీ చేసి మా ఇంటర్వ్యూని చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు మీ మిమిక్రీ తోటి మీకు వాయిసులతోటి. థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రవి గారు మిమిక్రీతో ఫుల్గా ఎంజాయ్ చేశారు ఆల్రెడీ తెలుస్తూనే ఉంది. మీరు రవి గారు మిమిక్రీ ఎంజాయ్ చేశారు కదా, ఆ మిమిక్రీ గురించి మీరు ఏమనుకున్నారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలు వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఐఫై నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్